హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం సెమ్ ఫోర్కి సంబంధించిన ఆల్జీబ్రా టాపిక్లో ఫస్ట్ 2 యూనిట్స్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్నాయి ఫస్ట్ 2 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సెకండ్ యూనిట్లో కోసెట్స్కి సంబంధించిన టాపిక్లో జస్ట్ లెగ్రాంజస్ థీరం, కాన్వర్స్ అండ్ ఎవ్రీ ప్రైమ్ ఆర్డర్ ఇస్ సైక్లిక్, ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కోసెట్స్కి సంబంధించిన దాంట్లో. సో కోసెట్స్ పైన ఇంకో 2-3 థీరమ్స్ ఉంటాయి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు నెక్స్ట్ రింగ్స్ టాపిక్, యూనిట్ 3కి సంబంధించిన రింగ్స్ టాపిక్కి సంబంధించిన కొన్ని బేసిక్ డెఫినేషన్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, ఈ బేసిక్ డెఫినేషన్స్ కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డెఫినేషన్స్ వస్తేనే మీకు రింగ్స్లో ఉన్న ఇంపార్టెంట్ థీరమ్స్ అనేవి అర్థమవుతాయి. అంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ అ ఫీల్డ్. అదేవిధంగా ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ రింగ్ హోమోమార్ఫిజం, ఇవి అర్థం కావాలి అంటే మీకు ఇక్కడ ఈ వీడియోలో చెప్పే డెఫినేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. మనం ఇది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇందులో నేను డెఫినేషన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ రింగ్ అంటే ఏంటో తెలియాలి. సో రింగ్ డెఫినేషన్ చూద్దాం. రింగ్ అంటే ఏంటి? ఏ నాన్ ఎంప్టీ సెట్ ఆర్ ప్లస్ కామా డాట్ ఈజ్ సెట్ టు బీ ఏ రింగ్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్. ఓకేనా, సో గ్రూప్ అంటే ఏమన్నాం? గ్రూప్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అంటాం. ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దీన్ని అబీలియన్ గ్రూప్ అంటాం. సో అదేవిధంగా రింగ్ అంటే కూడా రింగ్ కొన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే ఇచ్చిన సెట్ని రింగ్ అని అంటాం. ఎప్పుడు అంటాం అంటే ఆర్ ప్లస్ ఈజ్ అన్ అబీలియన్ గ్రూప్, అంటే అండర్ అడిషన్ దిస్ గివెన్ సెట్ షుడ్ బి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ యాజ్ వెల్ యాజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇఫ్ ఇట్ సాటిస్ఫై దిస్ ఆల్ ద 5 ప్రాపర్టీస్ దెన్ ఇట్ విల్ సే అబిలియన్ గ్రూప్. అంటే ఆర్ ప్లస్ అనేది అబిలియన్ గ్రూప్ కావాలి, ఆర్ కామా డాట్ అనేది సెమీ గ్రూప్ కావాలి. సెమీ గ్రూప్ అంటే క్లోజర్, అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్ కావాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ని కూడా సాటిస్ఫై చేయాలి. అంటే ఏ డాట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి, ఏ బి ప్లస్ సి డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ ప్లస్ బి డాట్ సి. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. అంటే ఇచ్చిన సెట్ అనేది రింగ్ కావాలి అంటే ఆర్ ప్లస్ ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ కావాలి, ఆర్ కామా డాట్ ఈజ్ అ సెమీ గ్రూప్ కావాలి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే మనకి ఇచ్చిన సెట్ ఏమవుతుంది? రింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇక 2 మిస్ అవుతున్నాయి, ఐడెంటిటీ అండర్ మల్టిప్లికేషన్, ఇన్వర్స్ అండర్ మల్టిప్లికేషన్, అదేవిధంగా కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఈ 3 ప్రాపర్టీస్ని జాయిన్ చేస్తే మనకు కొత్త ప్రాపర్టీస్ వస్తాయి, చూద్దాం. సో కమ్యూటేటివ్ని జాయిన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ముందు కమ్యూటేటివ్ రింగ్, రింగ్ ఆర్ ప్లస్ డాట్ ఇస్ సెట్ టు బి కమ్యూటేటివ్ రింగ్ ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. అంటే అండర్ అడిషన్లో ఆల్రెడీ అబిలియన్ గ్రూప్ అవుతుంది రింగ్, ఓకేనా. సో అండర్ మల్టిప్లికేషన్లో అబీలియన్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాన్ని కమ్యూటేటివ్ రింగ్ అంటాం. ఏబీసీకల్ బిఎన్ సాటిస్ఫై చేస్తే దాన్ని కమ్యూటేటివ్ రింగ్ అంటాం. నౌ రింగ్ విత్ యూనిటీ, రింగ్ విత్ యూనిటీ అంటే అండర్ మల్టిప్లికేషన్ యూనిటీ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయితే, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఒకవేళ రింగ్లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని రింగ్ విత్ యూనిటీ అంటాం. ఓకే, యూనిట్స్ ఆఫ్ ఏ రింగ్ వేరు, రింగ్ విత్ యూనిటీ వేరు. ఇక్కడ 2 డెఫినేషన్స్ వస్తాయి, మీరు ఈ 2కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏంటంటే రింగ్ విత్ యూనిటీ వేరు, యూనిట్స్ ఆఫ్ రింగ్ వేరు. రింగ్ విత్ యూనిటీ అంటే ఏ రింగ్ ఆర్ ప్లస్ డాట్ ఇస్ సెట్ టు బి రింగ్ విత్ యూనిటీ ఇఫ్ ఇట్ యాజ్ ఐడెంటిటీ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ బైనరీ ఆపరేషన్. అంటే ఇక్కడ సెకండ్ బైనరీ ఆపరేషన్, దీన్ని ఫస్ట్ బైనరీ అంటాం, దీన్ని సెకండ్ బైనరీ ఆపరేషన్ అంటాం. సో సెకండ్ బైనరీ ఆపరేషన్లో రింగ్ కావాలి అంటే క్లోజర్, అసోసియేటివ్ అయితే సరిపోతుంది అన్నాం. సో ఇదే కమ్యూటేటివ్ సాటిస్ఫై చేస్తే కమ్యూటేటివ్ రింగ్ అంటాం. అదేవిధంగా ఐడెంటిటీని సాటిస్ఫై చేస్తే రింగ్ విత్ యూనిటీ అంటాం. సో రింగ్ విత్ యూనిటీ అంటే అది రింగ్ అయ్యుండి ఐడెంటిటీ ప్రాపర్టీని అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేయాలి. ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి? ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ ఏ. ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే సెకండ్ బైనరీ ఆపరేషన్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అనేది 1 కాబట్టి ఇక్కడ 1 తీసుకోవడం జరిగింది. అంటే
ఐడెంటిటీ అండర్ మల్టిప్లికేషన్స్ ఒక రింగ్ అనేది సాటిస్ఫై చేస్తే దాన్ని రింగ్ విత్ యూనిటీ అంటాం. ఓకే, నౌ యూనిట్స్ ఆఫ్ ఏ రింగ్. యూనిట్స్ ఆఫ్ ఏ రింగ్ అంటే ఇంకొకటి మిగిలింది కదా, ఇన్వర్స్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఇన్వర్స్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ రింగ్ అనేది ఇన్వర్స్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని యూనిట్స్ ఆఫ్ ఏ రింగ్ అంటాం. అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ప్లస్ డాట్ ఇస్ సెట్ టు బి ఏ యూనిట్ ఆఫ్ యూనిటీ ఇన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వర్టబుల్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ బైనరీ ఆపరేషన్. ఇన్వర్టబుల్ అంటే సెకండ్ బైనరీ ఆపరేషన్ దృష్ట్యా ఇక్కడ ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయితే దాన్ని యూనిట్స్ ఆఫ్ ఎ రింగ్ అంటాం. మీన్స్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు ఆర్ దెన్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అయితే, అంటే మనం రాస్తాం కదా ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అని. ఇక్కడ ఈ అనేది ఐడెంటిటీ, ఐడెంటిటీ అనేది మల్టిప్లికేషన్లో వన్ ఉంటుంది కాబట్టి ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేసినట్లయితే ఆ రింగ్ని యూనిట్స్ ఆఫ్ ఎ రింగ్ అంటాం. సో రింగ్కి యూనిట్స్ ఆఫ్ ఎ రింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏదైనా రింగ్కి యూనిట్స్ ఎక్కడ ఉంటాయి అంటే అది ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసినట్లయితే ఆ రింగ్ని యూనిట్స్ ఆఫ్ ఎ రింగ్ అంటాం. యూనిట్స్ ఆఫ్ ఎ రింగ్ ఉంటాయని చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. యూనిటీ రింగ్ విత్ యూనిటీ అంటే ఐడెంటిటీ అండర్ మల్టిప్లికేషన్ ఉండాలి. యూనిట్స్ ఆఫ్ ఎ రింగ్ అంటే ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ జీరో డివైజర్స్, నో జీరో డివైజర్స్. ఓకే, జీరో డివైజర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి. జీరో డివైజర్స్ అంటే లెట్ ఆర్ ప్లస్ డాట్ బి అ రింగ్ ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో, బి నాట్ ఈక్వల్ టు జీరో, దెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ ఏ కామా బి ఇస్ కాల్డ్ జీరోస్ జీరో డివైజర్స్ ఇన్ ఆర్. అంటే ఏవైనా టూ ఎలిమెంట్స్ రింగ్లో ఆర్లో తీసుకున్నట్లయితే ఏబి రెండు నాట్ ఈక్వల్ టు జీరో ఉన్న రెండు ఎలిమెంట్స్ని ఆర్లో తీసుకొని వాటిని ప్రొడక్ట్ చేస్తే జీరో రావాలి. వస్తే ఈ ఏబీలను ఏమంటాం, జీరో డివైజర్స్ ఇన్ ఆర్ అంటాం. ఓకే, జీరో డివైజర్స్ ఇన్ ఆర్ అంటాం. సో ఈ విధంగా ఎట్లా వస్తాయి సార్ అంటే మల్టిప్లికేటివ్ ఆర్ అడిటివ్ మాడ్యులో ఇచ్చినప్పుడు ఈ విధంగా వస్తాయి. మాడ్యులో కాన్సెప్ట్ మనం ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం. ఓకే, ఆ విధంగా ఇస్తే ఇలా జీరో వస్తుంది. అంటే రెండు నాట్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ తీసుకొని ప్రొడక్ట్ చేస్తే జీరో వచ్చినట్లయితే ఈ రెండు ఎలిమెంట్స్ని జీరో డివైజర్స్ ఆఫ్ ఆర్ అంటాం. నెక్స్ట్ నో జీరో డివైజర్స్. నో జీరో డివైజర్స్ అంటే రెండు నాట్ ఈక్వల్ టు ఉన్న రెండు ఎలిమెంట్స్ని ఆర్లో తీసుకొని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ కూడా నాట్ ఈక్వల్ టునే రావాలి. ఒకవేళ ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి, ఐదర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి. ఇలాంటి కేసులని నో జీరో డివైజర్స్ అంటాం. జీరో డివైజర్స్ అంటే నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే ప్రోడక్ట్ అనేది జీరో అయితే జీరో డివైజర్స్ అంటాం. నాట్ ఈక్వల్ టు జీరో రెండు ఎలిమెంట్స్ని తీసుకొని ప్రోడక్ట్ చేస్తే నాట్ ఈక్వల్ టు జీరో రావాలి. ఆర్ ఈ మల్టిప్లికేషన్ అనేది జీరో అయినప్పుడు ఐదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నా కావాలి, బి అనేది జీరో కావాలి, రెండుట్లో ఏదైనా ఒకటి జీరో అవుతే దాన్ని మనం నో జీరో డివైజర్స్ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్, ఇంటిగ్రల్ డొమైన్ అండ్ ఫీల్డ్. ఇక్కడ ఇంటిగ్రల్ డొమైన్ అండ్ ఫీల్డ్కి డిఫరెన్స్ ఏందో తెలుసుకోవాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టూ థీరమ్స్ ఈ డిఫరెన్సెస్ పైన ఆధారపడి ఉందన్నమాట. చూడండి, సో ఇంటిగ్రల్ డొమైన్, ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఆర్ ప్లస్ డాట్ ఈజ్ అ కమ్యుటేటివ్ రింగ్ కావాలి, వితౌట్ జీరో నో జీరో డివైజర్స్ ఉండాలి, నెక్స్ట్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ ఉండాలి. ఫీల్డ్ అంటే కమ్యుటేటివ్ రింగ్ కావాలి, సేమ్ ఉండాలి, రింగ్ విత్ యూనిటీ ఉండాలి, ఎవ్రీ నో జీరో ఎలిమెంట్స్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి. అంటే ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి, దట్ ఈస్ యూనిట్ ఆఫ్ ఎ రింగ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ డొమైన్ కావాలి అంటే ఆర్ ప్లస్ డాట్ ఈజ్ అ కమ్యుటేటివ్ రింగ్ కావాలి. కమ్యుటేటివ్ రింగ్ కావాలి అంటే ఆర్ ప్లస్ అనేది గ్రూప్ కావాలి, ఆర్ డాట్ అనేది సెమీ గ్రూప్ కావాలి, అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి, తర్వాత అబిలియన్ గ్రూప్ని సాటిస్ఫై చేయాలి. ఇది ఒక్క లైన్లో అన్ని ప్రాపర్టీస్ దాగి ఉన్నాయి అన్నమాట. సో నో జీరో డివైజర్స్ అంటే రెండు ఎలిమెంట్స్ తీసుకొని ప్రొడక్ట్ చేస్తే జీరో జీరో వచ్చినప్పుడు ఏదర్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో అని ఉండాలి, బి ఈజ్ ఈక్వల్ జీరో అన్న ఉండాలి. దీని ఏమంటాం, నో జీరో డివైజర్స్ అంటాం. డెఫినేషన్, రింగ్ విత్ యూనిటీ అంటే ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఐడెంటిటీ సెకండ్ బైనర్ ఆపరేషన్ నుంచి ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయితే రింగ్ విత్ యూనిటీ అంటాం. ఫీల్డ్ అంటే కూడా సేమ్ కమ్యుటేటివ్ రింగ్ అయి ఉండాలి ముందు, ఐడెంటిటీ అండర్ సెకండ్ బైనరీ ఆపరేషన్ నుంచి ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఉండాలి. ఎవ్రీ ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉండాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు వన్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఫీల్డ్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి. సో ఇప్పుడు ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ కావాలి అంటే ఏం కావాలి, ఇంటిగ్రల్ ఇదే ఫీల్డ్ కావాలి, ఇదే ఇది కావాలి అంటే ఈ ప్రాపర్టీ అనేది ఇందులో ఉంటుందని చూపించాలి. ఓకే, ఎవ్రీ ఇంటిగ్రల్ డొమైన్ ఇస్ ఎ ఫీల్డ్ అని చూపించాలి అంటే ఈ ప్రాపర్టీ అనేది ఇందులో ఉంటుందని చూపించాలి. మరి ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని చూపించాలంటే ఇందులో లేని ప్రాపర్టీ ఏంది, ఇందులో లేని ప్రాపర్టీ ఇందులో ఏముంది, ఇది ఉంది, నో జీరో డివైజర్స్ ఉంది.
అంటే ఈ ఫీల్డ్లో కూడా నో జీరో డివైజెస్ ఉంటాయని ప్రూవ్ చేస్తే అది ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. ఒకవేళ ఈ ఇంటిగ్రల్ డొమైన్లో ఎవ్రీ ఎలిమెంట్ యాజ్ మల్టిప్లిటీ ఇన్వర్స్ ఉందని చూపించగలిగితే ఎవ్రీ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ అ ఫీల్డ్ అవుతుంది. అవి మనకు సంబంధించిన థీరమ్స్ అనేవి ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఆ రెండు థీరమ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫైనల్గా మన డిఫరెన్సెస్ని చూసినట్లయితే మొత్తం మీద రింగ్, కమ్యుటేటివ్ రింగ్, ఇంటిగ్రల్ డొమైన్, ఫీల్డ్, ఈ ఫోర్ డెఫినేషన్స్ మెయిన్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఆ ఫోర్ డెఫినేషన్స్ని ఒక్కసారి మనం బ్రీఫ్గా చూసినట్లయితే రింగ్ కావాలి అంటే ఆర్ ప్లస్ ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ కావాలి, ఆర్ డాట్ ఈజ్ అ సెమీ గ్రూప్ కావాలి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. కమ్యుటేటివ్ రింగ్ కావాలి అంటే ఆర్ ప్లస్ డాట్ ఈజ్ అ రింగ్ కావాలి, అంటే ముందు ఇవన్నీ ప్రాపర్టీస్తో పాటు అబిలియన్ గ్రూప్ని, అబిలియన్ ప్రాపర్టీ అండర్ సెకండ్ బైనరీ ఆపరేషన్ కూడా సాటిస్ఫై చేస్తుందని కమ్యుటేటివ్ రింగ్ అంటాం. ఇంటిగ్రల్ డొమైన్ కావాలంటే ఆర్ ప్లస్ డాట్ ఈజ్ అ కమ్యుటేటివ్ రింగ్ కావాలి, రింగ్ విత్ యూనిటీ ఉండాలి అంటే ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయి ఉండాలి సెకండ్ బైనరీ ఆపరేషన్ నుంచి. తర్వాత నో జీరో డివైజర్స్ ఉండాలి. నో జీరో డివైజర్స్ అంటే ఏ డాట్ బీజీ కోల్ జీరో అయితే ఏజీ కోల్ జీరో ఆర్ బీజీ కోల్ జీరో కావాలి. తర్వాత ఫీల్డ్, ఫీల్డ్ కావాలి అంటే కమ్యుటేటివ్ రింగ్ అయి ఉండాలి, అంటే ఇక్కడ వరకు ఇవన్నీ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి, ప్లస్ రింగ్ విత్ యూనిటీ ఉండాలి అంటే ఐడెంటిటీ అండర్ సెకండ్ బైనర్ ఆపరేషన్ ఉండాలి, ఇన్వర్స్ కూడా ఉండాలి, ఇన్వర్స్ ఎలిమెంట్ ఉండాలి, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ యాజ్ మల్టిప్లిటీ ఇన్వర్స్ కూడా ఉండాలి, ఉంటే దాన్ని ఫీల్డ్ అంటాం. ఇవి రింగ్, కమ్యుటేటివ్ రింగ్, ఇంటిగ్రల్ డొమైన్, ఫీల్డ్కి డిఫరెన్స్ అన్నమాట. హై ఓ బాలు క్లియర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు మన ఛానల్ని రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.